కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన ఉద్యమం పేరిట అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టాయి. దీనిలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంగన్వాడీ ఏంటంటే అంగన్వాడీ వెట్టి చాకరీ అయిపోతుందన్నమాట. ఎంతసేపు అయినా సరే చాకరీ చేస్తాం తప్ప చాకరీ తగ్గట్టే పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. కష్టపడే కష్టాలను తగ్గ ఫలితం మాకు దక్కట్లేదు. ఎందుకు కూడా మాకు తుంగ్లం నాతయ్యపాలెం గాజువాకౌడ్ నక్కపల్లి అనకపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలో మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక వర్గానికి హాని తలపెట్టే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని సిఐటియు నేతలు సుబ్బారావు రాంబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ కార్మిక చట్టాల కుదించడం వంటి నిర్ణయాల దుర్మార్గమని మండిపడ్డారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అమలు జరుగుతున్నటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా అమలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. కరోనాను సాకుగా చూపించి బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చి కార్మికుల చేత గొడ్డి చాకరీ చేయించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని నిరసిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సిఐటి ఇతర కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో అనేక రంగాలకు చెందినటువంటి కార్మికులు ఈ సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏవైతే 44 కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ 44 కార్మిక చట్టాలని యథావిధిగా అమలు చేయాలని 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా కష్టకాలంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఐకేపీ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్మికుడికి నెలకి 10,000 రూపాయలు చెప్పిన 6 నెలల పాటు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి నెలకి 10 కేజీలు చెప్పిన 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కష్టజీవులకి చాలా కష్టకాలం వచ్చింది. ఎందుకంటే ఆయన అధికారంకి వచ్చే ముందు ఏమైతే చెప్పాడో, వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా కార్మిక చట్టాలు ఏమైతే 44 చట్టాలు బ్రిటిష్ కాలం సాధించుకున్నామో వాటి 4 చట్టాలుగా మార్చి కుదింపుతడం జరిగింది. కార్మికుడు ఏ రకమైన హక్కులు ఉండకూడదని చెప్పేసి ఆయన సిద్ధాంతంగా తీసుకోవడం జరిగింది. రెండోది, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఈవేళ ప్రైవేటు వాళ్ళకి పూర్తిగా అమ్మేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్ల ఈవేళ దేశం యొక్క ఆర్థిక పట్టుకోమని చెప్పేసి గత నుంచి కూడా ప్రపంచం అంతా కొనియాడుతూ ఉంటే ఆ ప్రభుత్వ రంగాన్ని అమ్మేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగం ఎక్కడా వచ్చింది? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కోర్ ఇండస్ట్రీస్ని నిర్మించి దేశాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఈ దేశానికి లేదు.